అంటే వాళ్ళ సీనియారిటీ ముందు, అంటే రానున్న రోజుల్లో వాళ్ళ సీనియారిటీ ముందు, వాళ్ళ ఎత్తుగడల ముందు మీరు ఎలా నిలవదలిస్తారు, సరే ఎలా కొనసాగిస్తారు ముందుకి అనేది? ఎత్తుగడలు అన్నవి ఇంతవరకు ఫేస్ చేయలేదు కానీ, ఇక్కడ సీనియారిటీ అన్నది, సీనియారిటీ ఉన్నా కూడా మీరు అన్నారే మీకు కొత్త వాళ్ళు మీకు ఇచ్చారు అధ్యక్షులు అని, మా ఎంపీ కూడా కొత్త పర్సనే. ఒక అవకాశం ఇస్తే కదా ఎవరికైనా తెలుస్తుంది. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఎంత చరిష్మాతో ముందుకెళ్తున్నారో మీకు తెలుసు. వాళ్ళ నాన్నగారు నాకు ఎంపీ గారికి 10 ఇయర్స్ డిఫరెన్స్. మీ ఇద్దరం మా రెండు ఫ్యామిలీస్ కలిసినప్పుడు ఎత్తుకొని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మన ఎర్రనాయుడు గారు చిన్నప్పుడు మేము కూడా అనుకున్నాం రాము పేరు వస్తుంది, చిన్నపిల్లాడు చేస్తాడా లేదో, ఈసారికి ఆంటీకి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఆమె ఆల్రెడీ ప్రజల్లో ఉన్నారు, రాము యంగ్స్టర్ కదా అనుకున్నాం. కానీ అందరి అంచనాలు తల కిందులు చేస్తూ ఎలక్షన్ ముందే డ్యామ్ షూర్గా, అంటే తనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రూవ్ చేసుకున్నాడు అక్కడ జూనియర్ సీనియర్ అని కాదు. అలాగే నాకు మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు మీరు అన్నట్టు శివాజీ గారికి మంత్రి పదవి లేదని శిరీషకి ఇచ్చారు, ఈ అమ్మాయి ఏం చేస్తుంది అన్నారు. కానీ 2 ఇయర్స్లోని ఆలోచన మార్చారండి నేను, ఎందుకంటే ఈరోజు నాన్నగారు సైతం ఒప్పుకుంటున్నారు, నేను కూడా నీలా ఇంత తిరగలేదు, ఇంటీరియర్స్ కూడా వెళ్తున్నాను, పాలకొండ సీతంపేట అవన్నీ ఇంటీరియర్స్, అసలు ఎవరు టచ్ చేయరు. మామూలుగా జిల్లా పార్టీ అధ్యక్షులు అంటే అక్కడ ఆఫీస్లో కూర్చుంటాను, నేను ఆఫీస్లో తక్కువ ఉంటాను, ఈ ప్రోగ్రామ్స్ కన్నా ఇంటీరియర్స్కి వెళ్తాను. నాన్నగారికి తాతయ్య గారికి ఉన్న పరిచయాలు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు, మొత్తం జిల్లాల 10 నియోజకవర్గాల్లో నేను ఇవాళ నాకు అన్నిటి మీద పట్టుందని గర్వంగా చెప్పగలను. 2 సీనియర్ నాయకులే ఇంతవరకు ఎవరు చేయలేంత బాగా శిరీషమ్మ చేస్తుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాను. ముఖ్యంగా మీరు అన్నారే సీనియర్స్ అని, అందరూ కుటుంబ పరంగా తెలిసిన వాళ్ళే. కళా వెంకట్రావు గారు వీళ్ళు గారు కూడా అప్పట్లో ఏవో మనస్పందులు ఉన్నాయి మాకు తెలుసు, కానీ ఇప్పటికీ ఆయన కూడా నాకు నా అభివృద్ధి ద్వారా ఆయన కూడా ఆమోదించారు. ఎక్కడా నాకు ఇబ్బంది కలిగించలేదు, అంటే నాన్నగారికి నాన్న శివాజీ గారు అమ్మాయి అవ్వడం వల్ల, ముందు నుంచి వీళ్ళందరి కుటుంబాలతో పరిచయం ఉండడం వల్ల, ఈరోజు నాకు స్టేట్ పార్టీ ఆఫీస్ నాకు చేయమని అప్పచెప్తున్న పనులు అందరు ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జెస్కి చెప్పి నేను అనుకున్న టైంలో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చేలా చేయగలుగుతున్నానండి. అలాగే జిల్లా మంత్రి గారు కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన కళా వెంకట్రావు గారు కానీ, రామ్మోహన్ నాయుడు కానీ పూర్తి కోఆపరేషన్ ఇస్తున్నారు. నా వరకు నాకు వర్గాలు అన్నవి ఇబ్బంది పెట్టలా, మీరు అన్నట్టు అసలు లేవని అంతలా ఉండొచ్చు ఉన్నాయి, కానీ నా వరకు ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఉన్నది ఉన్నట్టు మొహమాటం లేకుండా చెప్పడం అనేది నా ప్లస్ పాయింట్ అయ్యింది. 2-3 నియోజకవర్గాల్లో మంత్రి గారి మీద ఇబ్బంది వస్తే మొహమాటం లేకుండా చెప్పండి, మీరు అక్కడ ఇబ్బంది కలిగిస్తున్నారు, నాకు ఫ్రీడమ్ ఇవ్వండి లేకపోతే నేను చేసుకోలేను అని. మొదట 1-2 సార్లు వాళ్ళు ఏంటో అనుకున్నా కూడా సరే ఈ అమ్మాయి కరెక్ట్గా వెళ్తుందని అన్ని విషయాల్లో ఇటు కళా వెంకట్రావు గారు కానీ ఇటు అచ్చెన్నాయుడు గారు కానీ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఎక్కడ ఇబ్బంది కలగలేదు, ఇప్పటి వరకు కలగలేదు, ముందు కూడా కలుగుతుంది అనుకోను. కానీ మీరు అన్నట్టు ఎన్నికలు, ఈ 2 ఇయర్స్ ఏంటంటే మా సంక్షేమ పథకాలు జనాల్లో తీసుకెళ్ళడం వరకే నా డ్యూటీ, లేదా పార్టీ చేస్తున్న మెంబర్షిప్ డ్రైవ్లో జిల్లాల టార్గెట్ కంప్లీట్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కాన్స్టిట్యూన్సీలో కూడా టార్గెట్ కంప్లీట్ చేసుకోవడం, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తే అది దాదాపు కొంతమంది ఎమ్మెల్యే గారి మీద కూడా చెప్తుంటారు, ఒక్కసారి ఎమ్మెల్యే గారితో కన్సల్ట్ చేసి అది నిజమా కాదని ఎంక్వైరీ చేసి స్టేట్ ఆఫీస్కి స్టేట్ గారు రిపోర్ట్ ఇవ్వడం, ఇటువంటి కొన్ని పద్ధతులతో ఈరోజు నాకు ఆ పదవికి సెలెక్ట్ చేశారంటే, ఈరోజు కూడా మళ్ళీ శివాజీ గారికి మొన్న మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి శిరీషకి ఇచ్చారని విమర్శలు వస్తుంటాయి, అది మాత్రం నేను పట్టించుకోను. ఖచ్చితంగా ఈసారి నా పనితీరికే ఇచ్చారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను.